ఏంటి బాబు డిపాజిట్ పోయిన ఎమ్మెల్యేలా కూర్చున్నా, మళ్ళీ పెళ్ళాం బిడ్డల మీద గాలి మెలిందా? గంగరాజు, వాళ్ళు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో ఇప్పటి వరకు కనీసం ప్రాణాలతోనే ఉన్నారంటావా? చూడు బాబు, నువ్వు 10 రోజుల కిందటే మందు కొట్టాల్సిన లెవెల్లోకి వచ్చేసావు. ఈ బుర్రందే వేధాది వెర్రి ఆలోచన చేసి కంగారు పెట్టేస్తుంది. వెర్రి ఆలోచన కాదు గంగరాజు, నాకు నిజంగానే మర్చిపోతుంది. చూడు, నా దగ్గర 5 లక్షలు ఉన్నాయి, అంతా నీకు ఇచ్చేస్తాను. నా భార్య బిడ్డను వెతికి క్షేమంగా నాకు అప్పగించు. 5 లక్షలు. 5 లక్షలు. ఏమిటి, 5 లక్షలు ఇస్తావా? అంతేనా? బాబు, కరెన్సీ కాగితాలు ఇచ్చే మనశ్శాంతిని కొనుక్కోవచ్చు అనుకుంటే ఈ దేశంలో నిద్ర మాత్రలు బలవంతపు చావులో ఉండు. మనశ్శాంతికి నువ్వు కట్టే ధర చాలా తక్కువ బాబు. బాబు, నవ్వుతూ మందు కొడుతూ పేలుతున్న ఈ గంగరాజు గుండె నిప్పులు కక్కి ఆగికొండ బాబు, నిప్పులు కక్కి ఆగికొండ. నువ్వు నమ్మలేవు కదా నాతో. నా కథ ఇందాళ్ళు నా గుండెల్లో గూడు కట్టుకున్న నా కథ విను బాబు. ఆ రోజుల్లో నేను మిల్టీలో ఉండేవాడిని. మా అమ్మ, మా చెల్లెలు, మా అయ్యగారి బంగ్లా చూసుకుంటూ మా ఊళ్ళోనే ఉండేవాడిని. తర్వాత కొన్ని రోజులకి మా అమ్మ చనిపోయింది, నేను మిల్టీలోంచి రాలేకపోయాను. ఒకరోజున నా చెల్లెలు ఒంటరిగా ఉండగా ఒక దొంగనాయాలు బంగ్లాలోకి ప్రవేశించాడు. నా చెల్లెలు పాడు చేసి మా అయ్యగారిని చంపి పారిపోయాడు. దాంతో నా చెల్లెలు మట్టిపోయింది, నా సుశీల మట్టిపోయింది బాబు. గంగరాజు, శ్యామ్ గారు. శ్యామ్, మీరు శ్యామ్ గారమ్మా? నన్ను ఎక్కడికి వెళ్ళా శ్యామ్ గారు? నన్ను ఎందుకు? శ్యామ్ గారు, శ్యామ్ గారమ్మా, మా చెల్లెల బతుకును నాశనం చేసిన శ్యామ్, నీ కోసమే నేను బతుకున్నా అంటున్నా. నీ పచ్చి రక్తం దగ్గడానికి నేను శ్యామ్ గారు నా మాట విను. మీరు నాకేం తెలీదు, నీ చెల్లె నేను ముక్కలు ముక్కలుగా అడుగుతాను. నేను అంతగా నేను అలాంటి మనిషి కాదు. నేను ఎప్పుడు దొంగతనాలు చేయలేదు. నీ చెల్లె నా జీవితం ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. గంగరాజు, నీ సుశీల నీకే కాదు, నాకు చెల్లె లాంటిది. నా భార్య బిడ్డలు చెప్పినవాడే బహుశా చెప్పే శ్యామ ఉంటాడు. నువ్వు చెప్పినట్టు ఆ దుర్మార్గుడికి నీ పలుకులే ఉంటుంది. నువ్వేం చెప్పకు, వాడు ఎక్కడో నాతోనే పట్టుకుని వాడు పచ్చరట్టున్నావు. Shit, that's...
నాతో పాటు కాస్తారా? నీకు గుర్తుందా లేదా? చిన్నపిల్లలు ఏదో చేస్తే మనం ఇచ్చే చేసుకుంటావా? అయ్యి బులమ్మా, నేను అలాంటి ఇలాంటి మనిషిని కాను. మరి తప్ప ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావేంటి? ఏం చేస్తానా? ఏమిటిదంతా? చూడయా బులమ్మా, సర్లే నువ్వేడు. ఏమిటి న్యూసెన్స్? ఆ పిల్లల్ని గోడచారం చూడలేవు? మీరెంత మారిపోయారండి. అసలు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మీరు పూనక వచ్చిన మనిషిలా ఉన్నారు. ఇప్పుడు పసివాడు ఏమన్నాడని నౌకని వెనకేసుకొస్తున్నారు. వాడన్న మాట వరుస మాత్రం బాగుందా? నన్ను మర్యాదగా మాట్లాడమంటాడా? చూడండి, నాకు నా బిడ్డలకి ఇచ్చే గౌరవం ఇక్కడ ఇస్తేనే నేను ఇంట్లో ఉంటా. లేకపోతే మమ్మల్ని నా పాతింటికి పంపించేయండి, అక్కడే హాయిగా ఉంటాం. ఓకే ఓకే ఓకే, దానికి ఇంత పురాణ చదవాలా? ఏమిటి సార్, ఏమిటి ప్రాబ్లం? ఏమిటా? నువ్వే ప్రాబ్లం. మా జయని పిల్లల్ని కార్ లో ఊరంతా తిప్పి చూపించమన్నానా? నేను ఆవిడతో వెళ్ళను. నాకేం కార్ లో ఊరేనక్కర్లేదు, అవసరం లేదు. పోనీ దేవాలయానికి వెళ్దాం మేడం. గుడికైతే నేను వస్తా, నేను వస్తా. మరి మీరు రారా? ఎలా డియర్, నాకు ఆఫీస్ లో చాలా పనులు ఉన్నాయి. ఢిల్లీ నుంచి ట్రంకాలు రావాలి. నువ్వు వెళ్ళు. రాణి, ప్లీజ్ టేక్ దెమ్. ఓకే, కమ్ ఆన్. ఎవరు ఎవరది? నేను తాత. నువ్వా శ్యాంబాబు? ఏమిటి బాబు ఈ మధ్య రావడం లేదు? ఏమి లేదు తాత, ఓ చిన్న గొడవలో పడ్డాను, అందుకే రాలేకపోయాను. నాకు కావాల్సిన ముఖ్యమైన కాగితాలన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, వాటి కోసం వచ్చాను. కాగితాలన్నీ సరిగ్గా ఉన్నాయా? కాగితాలన్నీ సరిగ్గానే ఉన్నాయి. ఏమిటో గుడ్డోని, కదలకుండా నీ కాగితాల కాపలా ఉంటే నాకెలా గడుస్తుంది బాబు? నేను చెప్పినట్టు వింటే నీకే లోటు లేకుండా చేస్తాను. ఇదిగో నీ ఖర్చు కాని డబ్బు నీ దగ్గరుంచు. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు బాబు. గుడ్డోని కూర్చోబెట్టి కూడు పెడుతున్నావు, నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటాను. అంబాసిడర్ కార్డు ఫాలో చేయి. అలాగా స్టెప్ డిక్కీలో ఉంది. మేడం మీరు మాట్లాడలేదండి.
మేము ఈ కార్ రిపేర్ చేసి తీసుకొస్తాం. ఓకే సమా. కాదు సరే కాదండి వెళ్దాం.